రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు. బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులను నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు. బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. అంతేకాదు, రేన్ గన్ తో కరువు జయించిన ఓ పిట్టల దొర కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలారేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా. 2014లో 5 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి. అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్? ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్, ఇందులో దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది. 2014లో ఇదే చంద్రబాబు గారు ఇదే పాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది, ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా? టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైళ్ళలో ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి. ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట, ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు. ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా? ఇందులో రెండో ముఖ్యమైన హామీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇందులో ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది, లేదా మీ పక్కింట్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు. ఇందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను. కనీసం ఆ 2014 నుంచి 2019లో కనీసం 1 రూపాయి డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పిన ఇంకొక హామీ, ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి. ఇందులో ముఖ్యమైన హామీ, ఇంటింటికి 1 ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పాడు. 60 నెలలు పరిపాలన, 5 సంవత్సరాలు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు
అంటే ప్రతి కుటుంబానికి 120,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిగా ఇవ్వాలి. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు, ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ఇదిలో ముఖ్యమైన హామీగా రాశాడు, పేదలందరికీ అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇదే నంద్యాల జిల్లాలోనే ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఇలా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామంట, ఇందులో రాశారు. రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాము అని. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ?